हेलो गाइस, वेलकम बैक टू माय सिस्टर्स चैनल स्वप्न दीप विजन्स। अंदर दिवाली वीडियो चूसी बा एंजॉय चेसारा। इपड़ गुलाब जाम एला चेयालो वीडियो चूद्दाम। अंटे मेम मक्क इंटिकि वच्चाम कदा, स्वीट तिनाल अनिपिस्तुंदि अन्नमाट, अंदुके गुलाब जाम चेयमन्नाम। सो इपड़ गुलाब जाम स्टार्ट चेद्दाम मनम। हेलो ऑल, ఏం చేస్తున్నా తను? గులాబ్ జామ్ మిక్స్, ఇది ఇన్స్టెంట్ మిక్స్. దీనిని ఒక బౌల్ లో తీసుకుందాం. అసలు వచ్చా నీకు చేయడం? అసలు రాదు నాకు, ఎలా చేయాలో. ట్రై చేస్తావా? యా, ఇందులో వాటర్ వేయాలనుకుంటా. ఎంత వేయాలి? కాదా, వాటర్ ఇకపోతే ఏం వేస్తారు? వాటరేనా కదా అడుగుతున్నా, వాటర్ ఇకపోతే ఏం వేసి కలుపుతారు అని అడుగుతున్నా. ఇందాక పాలే వేయాలన్నా కాదా? పాల్ కూడా వేస్తారులే, అలా ఏమి ఉండదు, పాలు లేవు కదా ప్రెసెంట్ మన దగ్గర. సో మనం వాటర్ తో అడ్జస్ట్ అవుదామండి, చూడండి. ఓకే, వాటర్ మరీ ఎక్కువ వేయకూడదు, నీళ్ళలాగా అయిపోకూడదు అన్నమాట. పాకంలా ఉండకూడదు, గట్టిగా ముద్ద చేసేలా ఉండాలి, అప్పుడే కదా గులాబ్ జామ్ రౌండ్ వస్తుంది. సో యా, వెరీ ఎక్స్పీరియన్స్డ్ గులాబ్ జామ్స్ చేయడంలో. మమ్మీ కూడా అప్పుడప్పుడు చేయించేది నాతో, పిండి కలిపేసిస్తే నేను చేసేదాన్ని అన్నమాట. సో ఇప్పుడు లైట్ గా వాటర్ వేసుకుందాం. కొంచెం కొంచెం వేసి కలిపే, పిండి కూడా లేదు మన దగ్గర. సో కొంచెం కొంచెం వేసుకుందాం. ఆయిల్ ఏది ఇవ్వాలనుకుంటున్నాను. ఆయిల్ ఏం కాదు, అలాగే కలుపుతారు, ఎక్స్పీరియన్స్డ్ అని చెప్పా ఇప్పుడే. మమ్మీ పిండి కలిపేసిస్తే నేను ఆయిల్ తో ఇలా ఉండలు చుట్టేదాన్ని. ఎలాగా? ఇలా ఇలా చిక్కు చిక్కు పట్టిదా? ఇలా ఇలా నాకెందుకో వాటర్ ఎక్కువ వేసేసావు అనిపిస్తుంది. ఎందుకు? గట్టిగానే ఉంది కదా ఇంకా. అలా అనిపిస్తుంది, బాగా కలిపేస్తే గట్టిగా ఉండాలి. ఇంకా వాటర్ పడతాయి అనిపిస్తుందా? ఇది ఫేస్ చూపించమ్మా ఒకసారి. కుసుమ నీకు రాదా? నాకు రాదు, నాకు రాదు. నీకు రాదా? ఏమో ఏమో చెప్పే, ఇందాక ఎక్స్పీరియన్స్ అని చెప్పే. ఉండలు చుట్టడంలో ఎక్స్పీరియన్స్? ఓ, నువ్వు అలా చెప్పలేదు స్పెసిఫిక్ గా ఉండలు చుట్టడంలో ఎక్స్పీరియన్స్. పిస్కెస్ ఇస్తావు అనుకున్నాను, పిసుకోమని అనుకోవాలి. కలుపు కలుపు, నీట్గా కలుపు. పర్లేదులే, బాగే కలిపావు, మెత్తగా అయిపోద్దేమో అనుకున్నా. ఇది కలట్లా మొత్తం గట్టిగా కలిపితే కలుస్తుంది. చెప్తాను, ఏదో చేస్తున్నావు కదా ఇప్పుడు. కాదు, బాగా కలిపేదాకా ఏం చెప్పదు ఇంకా తను, నాకు అర్థమైపోయింది. ఇది కలట్లేదు మొత్తం, అది బాగా కలిపితే కలుస్తుంది. కలుపు బాగా, బాబాలి కలిపేసే. నైస్ దగ్గరికి అయిపోయింది మొత్తం. నేను ఇచ్చేది చెయ్యి చెయ్యి చెయ్యి, బాగా చెయ్యి, బాగా పిసుకు. ఇలా చేసుకున్నాక ఒక 15 మినిట్స్ దీన్ని పక్కన పెట్టుకోవాలి. కానీ మాకు అసలే బిజీ పీపుల్ కదా మేము, సో ఇప్పుడే ఉండలు చుట్టేస్తాము. ఉండలకి కొంచెం ఆయిల్ ఒక గ్లాస్లో తీసుకోండి, ఒక ప్లేట్ తెచ్చుకోండి. చాలా చిన్న ఉండలు చుట్టుకోవాలన్నమాట. ఇప్పుడు చూద్దాం ఎలా చుట్టాలో, మీకు నేను నేర్పిస్తాను బాగా ఎలా చుట్టాలో, చిన్నగా రౌండ్ గా స్మూత్ గా అందంగా వచ్చేలాగా. ఆయిల్ తీసుకోండి, చేతికి రాసుకోండి, మొత్తం రాసుకుని చిన్న 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 పీసెస్ తీసుకుని ఇలా చుట్టండి. రౌండ్ గా రావాలి, ఎక్కడ మధ్యలో స్పేసెస్ ఉండకూడదు అన్నమాట. ఏం స్పేసెస్? మెత్తమైపోతుంది, అయ్యో అందంగా చుట్టి చూపిస్తా, అందంగా రావట్లేదు, ఇది మందంగా వస్తుంది. ఇలా అయ్యే పని కాదు ఇది, అలాగండి. ఇంకొంచెం పెద్ద తీసుకుందాం, ఒక నిమిషం. ఎవరు
ఎవరు కలపలేదు? బానే కలిపాను, అదే మౌల్డ్ అవ్వలేదు. ఓహో, ఇలా చిన్న ఉండలు చుట్టుకోండి. చూడండి ఎంత నీట్ గా వచ్చిందో. ఎంతసేపు చుట్టావు తల్లి? యా కొంచెంసేపే, 5 మినిట్స్. 5 మినిట్స్ ఫర్ 1 గులాబ్ జామ్. గులాబ్ జామ్ కోసం అంత కష్టపడడంలో తప్పే లేదు అసలు. ఓహో, యా మంచిది. న్యూ ఒపీనియన్ ఏంటి కుసుమ? న్యూ ఒపీనియన్ ఏంటి? నా ఒపీనియన్ తనుజ బాగా చేస్తుంది. వామ్ము, ఫ్రెండ్ గా అప్పటి చెప్తున్నావా? యా లేదంటే మళ్ళీ రేపు అసలే కలిసి ఉండాలి కదా పక్క పక్కన కూర్చుని. అని ఇప్పుడు రేపు మీరు ఇద్దరు సెపరేట్ అయిపోతారు కదా రేపటించి. ఐ మిస్ హర్, ఐ డు, బట్ ఇట్స్ ఓకే, తప్పదు. ఎలాగో ఒకలాగా లాస్ట్ కి గులాబ్ జామ్లు అయితే అయిపోయి. చూడండి ఎంత రౌండ్ ఉన్నాయో. ఏది ఎంత రౌండ్ ఉన్నాయి? ఇవ్వండి. యా అంటే ఫ్రెండ్ నేను చేసాము, సో షేప్స్ అయితే వేరియేషన్ అయ్యాయి, పర్లేదు. ఏదైనా కడుపులోకే కదా అందుకే. ఎక్కువే వచ్చాయి, 1, 2, 3, 4 ఇప్పుడు ఇవన్నీ కౌంట్ అవుట్ చేస్తాను. పర్లేదు ఎక్కువే వచ్చాయి సరిపోతాయి నాకైతే. మీ గురించి నాకు తెలియదు, నాకైతే సరిపోతాయి. తినే ఒకదాన్ని తినేస్తావా? నాకు ఇక్కడ తినేస్తావా తను? పర్లేదు, స్వీట్ ఎక్కువ తినకూడదు కుసుమ, నీకు నచ్చదు కదా. పర్లేదు, మీరు కూడా చేయండి, మీ ఇంట్లో గులాబ్ జామ్ చేసుకోండి. పండగ కదా, పండగ డేస్ కదా, చేసుకుని బాగా తినండి, అందరూ ఎంజాయ్ చేయండి. వీడియో మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. మనం నెక్స్ట్ వేయించడానికి వెళ్దాం. వీటిని దేంట్లో వేస్తారా? వాటర్ లోనా? లేదు, ఇదిగోండి ఇలా ఆయిల్ లో వేసుకోవాలి. ఈ ఆయిల్ లో కాదు, ప్యాన్ లో ఆయిల్ వేసుకుని అందులో డింగ్ 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 అని ఇలా వేసుకోవాలి. డింగ్ 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 అని రెడ్ గా అవుతాయి. ఆ తర్వాత చూద్దాం, తర్వాత ఇప్పుడు చెప్పను సీక్రెట్. ఓకే, నైస్ రా. ఇంత ఆయిల్ అయితే తీసుకోండి. ఆయిల్ అయితే ఎక్కువ హీట్ అవ్వకూడదు, మినిమం ఫ్లేమ్ లో ఉంటే చాలు. మినిమం ఫ్లేమ్ లో పెట్టుకుని కొంచెం హీట్ అయ్యే వరకు ఉంచుకోండి. దాని తర్వాత గులాబ్ జామ్ చేద్దాం. గులాబ్ జామ్ చేస్తావా? యా, ఎక్కువ హీట్ అయితే ఏమవుతుంది? మాడిపోతాయి, నల్లగా అయిపోతాయి కర్రీగా. యువర్ టూ మచ్ కామెడీ తనుజ. చీపా, చూడు చూడు అంటున్నా. ఏం చూడాలి? ఆయిల్ చూడాలా? వేసాక వంట చూడు అంటున్నా. నేర్చుకుంటా. ఇప్పుడు ఇలా వేసుకోవాలండి గులాబ్ జామ్లు. నూనె కాగలేదండి బాగా, అదే ఆయిల్ హీట్ ఎక్కినట్టు అనమాట. మనకు అలా రాలేదు ఇంకా, అందుకే ఫాస్ట్ గా. ఇంకో ఆయిల్ హీట్ ఎక్కలేదు, వేద్దాం. స్వీసీమ్ అంటది, అప్పుడు వేద్దాం. మంచిది. ఇప్పుడు చూడండి ఇలా వేసుకుందాము అన్ని అన్ని గులాబ్ జామ్స్. తులిపోతాయి, మెల్లిగా వేసుకోండి. బీ కేర్ఫుల్ వైల్ కుకింగ్. అన్ని ఒకేసారి పట్టేసేటట్టు తప్పు చేసుకున్నాం కదా మనం. భయం వేస్తుందా? ఎందుకు ఆయిల్ తులితేదేమని భయం వేస్తుంది? చెఫ్ అన్నా, కొన్ని వంటలకి స్పెసిఫిక్ వంటలు. ఇలా వేగనివ్వండి వీటిని. మనం ఆల్రెడీ మార్చేసి స్టేజ్ కి వచ్చేసాయి, ఆపేద్దాం. కింద మార్చేసావు, మార్చే స్టేజ్ కాదు, ఈక్వల్ గా కలపలా నువ్వు. చేస్తున్నావు అయితే నా ఛానల్లో? యా అఫ్ కోర్స్. లేకపోయినా చేసుకోవచ్చా? చేసుకోవచ్చు, అక్క ఛానలే కదా, పర్లేదు. కలర్ వచ్చిందిగా, ఇంకా తీసేద్దాం. ఆయిల్ చేసి పక్కకు తీసుకుందాం. ఇంకా అయిపోయి లాస్ట్ తీసేస్తున్నాము. చూసారు కదా మా తనుజ చేసిన గులాబ్ జామ్స్ అనమాట. ఇదేంటి ఇరిగిపోయి, సగం సగం ముక్కలకి ఫుల్ గా ఇస్తే తొందరగా అయిపోతాయి కదా, సగం సగం ముక్కలు ఇస్తే తినడానికి కాబట్టి అవి ఏ షేప్ లో వచ్చినా పర్లేదు అనమాట. మంచి పాలసీ. మనం ఒక గిన్నె తీసుకుని ఇందులో పాకం కోసం షుగర్ వేసుకుందాము. మీరు ఎన్ని గులాబ్ జామ్స్ చేసుకుంటారో దాన్ని బట్టి క్వాంటిటీ వేసుకోండి షుగర్. ఇప్పుడు ఎంత వేస్తాం? మేమైతే ఒక 1/2 కిలో అలా వేసుకుంటున్నాము.
చూద్దాం సరిపోతుందో లేదో. ఇందులో కొంచెం వాటర్ వేసుకుందాం. భయపడుతున్నావా? మళ్ళీ ఎక్కువ నీళ్ళు అయిపోతాయని ఏమైనా. ఇప్పుడు వాటర్ వేసుకున్నాం కదా, మొత్తం షుగర్ అంతా కరిగిపోయి ఓన్లీ వాటరీగా అవ్వాలి. అప్పుడు దాకా ఇలాగ వేడి చేస్తూ ఉండండి. అప్పుడే పాకలు తీయగా అంటారు చూడండి, నేను కూడా చిక్కగా అయిపోతుంది. అంటే దీంట్లో కొంచెం వాటర్ పడుతుంది అని అర్థం, లేకపోతే మనం షుగర్ ఎక్కువ వేసాం అని అర్థం. ఎక్స్పీరియన్స్ ఓన్లీ ఉన్న చుట్టంలో ఎక్స్పీరియన్స్. నేను ఇవన్నీ కాదు, ఇవన్నీ చేయించేస్తున్నావు నువ్వు. నేను చేయిస్తున్నా మరి ఎక్స్పీరియన్స్డ్ అని చెప్పింది నువ్వు. ఎస్పెషల్ గా చెప్పాలి కదా, స్పెసిఫిక్ గా ఉండాలి చుట్టడంలోనే ఎక్స్పీరియన్స్. నేను మీరు క్యాచ్ చేయలేరు, క్యాచ్ ఇట్. ఇప్పుడు మనకి పాకం రెడీ అయిపోయింది. ఇందులో కొంచెం యాలక్ పొడి వేద్దాం. ఇది వేస్తే బాగా టేస్ట్ స్మెల్ అన్ని బాగుంటాయి. టేస్ట్ కూడా బాగుంటుందా? యా, ఫ్లేవర్ బాగుంటుందా, టేస్ట్ కూడా బాగుంటుందా? టేస్ట్ కూడా బాగుంటుంది, ఆబ్వియస్లీ నేను చేసాను కాబట్టి బాగుంటుంది. మంచిది. ఇది ఇప్పుడు పాకం తీసేసిన తర్వాత బాగా చల్లారిపోవాలన్నమాట. వేడిగా వేసేసామంటే ఇరిగిపోతుంది గులాబ్ జాము, ముక్కలు ముక్కలు అయిపోద్ది. ఆల్రెడీ ముక్కలు అయిపోయింది. కొన్ని బాగున్నాయి కదా, అవి కూడా ముక్కలు అవ్వకుండా ఉండడానికి, సేవ్ చేసుకోవడానికి మొత్తం చల్లారిపోవాలి పాకం. పాకం మొత్తం చల్లారిపోయిన తర్వాత అప్పుడు గులాబ్ జామ్ చేయాలి. ఓకే ఓకే, ఇది చల్లారాక మళ్ళీ కలుసుకుందాం. యా, చెప్పాను కదా పాకం బాగా చల్లారని. మేము పాకాన్ని అలా వదిలేసి కాసేపు షార్ట్ నాపేసాం అన్నమాట. ఇప్పుడైతే బాగా చల్లారిపోయింది ఇది. ఇప్పుడు మన గులాబ్ జామ్స్ వీటిలో వేసేద్దాం. అసలు అవి ఎలా ఉండేది, ఎలా ఉన్నా తినేయాలి. మొత్తం క్రాక్ వచ్చేసింది. ఇంట్లోకి కదక్క, పర్వాలేదు. అండ్ మేమైతే పాకం తక్కువ వచ్చేలా చేసుకున్నాము. మేము ఎలాగో పాకం తినం కాబట్టి, అది తాగం కాబట్టి, ఓన్లీ గులాబ్ జామ్స్ బాగా వచ్చేలాగా తక్కువ పాకం చేసుకున్నాము. మీకు తగ్గట్టు మీరు ఎక్కువ చేసుకోండి. సో భలే ఉన్నాయి అవి, చిన్న చిన్న బాల్స్ లాగా. ఇప్పుడు కలిపేసి పక్కన పెట్టేద్దాం. చూసారా ఎంత బాగుందో, నాకు ఇది చూస్తుంటేనే ఆల్రెడీ నోరూరిపోతుంది. ఎంత బేగా ఇవి అంత పీల్చుకుని ఇంత లడ్డూలాగా అయితే తినేస్తా ఆమ్ ఆమ్ అని. ఇవి నానడానికి ఒక 5-6 hours పడతాయి, నైట్ వరకు వెయిట్ చేయాలి. ఇట్స్ ఓకే. టడాయ్, చూడండి గులాబ్ జామ్స్. అంటే చూడడానికి అంత బాగాలేదండి, కానీ తినాలనిపిస్తుంది. తింటారా? వద్దా, ఫస్ట్ నేను తింటాను. చాలా బాగున్నా, బుక్కులు అయితే సరిపడలా ఈ గులాబ్ జామ్కి. భలే ఉన్నాయి. మా బుక్కు పా బుక్కులు కూడా కావాలా? మీ దగ్గర ఉంచుకుంటుంది. చాలా బాగున్నాయి. మీరు కూడా బేగా గులాబ్ జామ్ ఇన్స్టెంట్ మిక్స్ తెచ్చుకోండి, చేసుకోండి, చేసుకుని ఎంజాయ్ చేయండి. టేక్ ఇట్. మీకు ఏది, ఎన్ని గులాబ్ జామ్ తింటాం? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ బెల్ ఐకాన్ చెప్పడం రావట్లేదు అతను. సబ్స్క్రైబ్ అంటే కుసుమ చెప్తుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. వీడియో నచ్చకపోయినా లైక్ చేయండి, కనీసం ఈ గులాబ్ జామ్స్ కోసం అయినా. ఓకే, బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.